हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। పెళ్లి చేసిన మీ వదిని రమాదేవి, కొడుకు కోడలుండగా కొడుకు తోడ బిడ్డ ఫలం లేదని కోటి పూజలు చేసి కోటి సేవలు చేసి నిన్ను కన్నాక 22వ రోజు నాడు నీ తల్లి ప్రాణం పోతే నీ అన్నగాడు అది కుండబట్టలేదు। సచ్చింది నాకు తల్లిగాను ఉన్నది, తండ్రిగాను పుట్టింది చెల్లెగాను, ఇక్కడి నుంచి ఎల్లి పొమ్మని ఎల్ల కొట్టింది బిడ్డ। నీ తండ్రిని నీ చేతులతోని నీ తల్లిని దానం చేసుకొని 11 రోజుల పండుగ వెళ్ళినాక కొడుకు కాదన్న కోడలైతే చేత పడతదనుకోని నిన్ను ఎత్తుకొని కోడల దగ్గరికి పోతే కోడలు కూడా అనరాని మాటలన్నది చెప్పు శిబిరి గలవల్ల వేసి సిగ్గుమాన విజ్ఞమిచ్చుతున్నాను। అయితే గడప దాటి రావద్దని ఇంట్లోకెళ్ళి ఎల్లబట్టింది బిడ్డ। ఇన్ని రోజుల బట్టి ఊరి లోపల ఇంటికి తన్నవడకచ్చి నిన్ను సాదుకుంటున్న బిడ్డ, నీ తోడబుట్టినోడు సత్యశీల మహారాజు చెప్పుతున్నాడు కన్న తండ్రి అప్పుడు కన్న బిడ్డ సంజరాని ఏమన్నది నాయన్న ఇళ్ళ రాకిట్ల పండుగ కాబట్టి కొట్టుకున్నోళ్ళు లేరా తిట్టుకున్నోళ్ళు లేరా తలకాయలు తలకాయలు వాళ్ళు కొట్టుకొని కలిసి మెలిసి ఉన్నోళ్ళు లేరా చిన్నప్పుడు ఏమైందో ఏం పోయిందో గతం గతహా కాబట్టి ఎట్లా జరిగిందో నాకు తెలియదు। ఇళ్ళ అన్నగారింటికి ఓవారి చేతికి రాకిట్ కట్టాలి బాబు పోదాం రమ్మంటుంది కన్న తండ్రికి మనసు బాధ అనిపించింది। బిడ్డ అలనాటి కాలం అందు గలమకాడ చెప్పు చెప్పి రడ్డవేసి సిగ్గుమాన మీద విద్యతున్నోను అయితే నా అలుపు తల్లి నాకి దొక్కద్దాని ఇంట్లోకెళ్లి ఎల్లబెట్టింది। నేను రాను బిడ్డ, నీ అన్నగాని మీద ఆరాట పడుతున్నావు కాబట్టి నీ అన్నగాని ఇల్లు చూపెడతా అన్నాని అన్న దగ్గరికో చెల్లాని చెడవి తక్కడుండు ఇంటికింత అన్న వడుకు నేను బతుకుతా బిడ్డ। ఒకవేళ చెల్లెవు కాదా షెడ్డల్లో చెప్పదెబ్బ కొట్టేది ఉంటే మళ్ళొచ్చిన సంఖ చేరిక నిర్లక్ష్యదాకదాకుండా అన్నాడు కన్న తండ్రి। రాదే బిడ్డ పోదాము రమ్మాని బిడ్డని ఎంబడి పెట్టుకొని వచ్చే దొంగ లోపల దుకాణంలో ఒక్క రాకిడి వరుకోని కన్న బిడ్డని ఎంబడి పెట్టుకోని కన్న కొడుకు మాలకు వల్లంత దూరాన వచ్చి బిడ్డాని అన్నగాని ఇల్లు గదేనే చెల్లాని చెరవి అక్కడుండు నువ్వు వచ్చేదాకా బిడ్డ ఈ గున్న చింత కింద కూర్చుంటా నేను నీ అన్నగాని మందిరాని ఒమ్మని సాగ నంపుతున్నాడు ఆ కన్న బిడ్డను।
కాదు అన్నయ్యా తల్లి చెల్లి గది లోపల లేదు ఏ నిరంజన్ అరే నిరంజన్ నీ పెళ్ళాడు వాలే అంతేనా నా పెళ్ళాన్ని కూడా కలిపేనా అంతే మరి అన్నాడు అనుకుంటే వచ్చిన కట్టుగో ఈ చేతికి రాకెట్లు కట్టి ఊరు ఆడవాళ్ళందరూ ఆడిబిడ్డలతో సమానం నాకు అందరు వచ్చి రాకెట్ ఈ చేతికి కడితే ఈ చేతి నిండిపోయింది మళ్ళీ ఈ చేయి ఇచ్చిన ఈ చేయి సగం నిండి మెడ కూడా కట్టాలంటే కేసీఆర్ బిడ్డ కవిత ఏర్పాటు చేస్తాను సత్యశీల మహారాజా పేరు పెట్టి సత్యశీల మహారాజా పేరు పెట్టి పిలిచిన వాళ్ళు యాభై ప్రపంచం మీద లేరు అన్నా అన్నా ఈ రాజ్యం ఏలినవాడు సురేంద్రగిరి పట్నం ఏలినవాడు మన తల్లి సురేంద్ర మహారాజు మన తల్లి సుశీల రాణి తల్లి గర్భాన ముందుగానే పుట్టిన వాడు నీ పేరు సత్యశీల మహారాజు 20 ఏళ్ల పిల్లగారు వెనుక నీకు పెళ్లి చేసిండట మా వదిన రమాదేవి 20 ఏళ్ల కొడుకు కోడలు ఉండగా మన తల్లి సుశీల రాణి 60 ఏళ్ల వయసు నిన్నగా అన్నాక 22 రోజుల మన తల్లి తెచ్చిపోయిందన్నా కన్న తల్లి నువ్వు కట్టదానం చేయలేదాట పూసగొచ్చినట్టు మొత్తం చెప్పిండు ముసలోడు చూడు ఇసం లేవేమో చూడు అంటారు మన తరునాటి కాలంలో మన రమాదేవి దగ్గర తీసుకపోతే చెప్పు శిల్పిని తీసి గర్వాన్ని అడ్డవేసినట్టు వాళ్ళు మన తండ్రి సురేంద్ర రాజు ఈ సురేంద్రగిరి పట్టణం లోపల ఇంటికి తిరిగి అన్నవాడు కోరి మనం ఈ రాజ్యం గుడికాడు దారిపెట్టి చేస్తే 12 ఏళ్ల పిల్లలు పెరిగిన రాకెట్ల పండుగని తెలిసింది అన్నాడు చేతికి రాకెట్ కట్టిపోదాం వచ్చింద అచ్చిన వేరు మరి ముసలోడేడి ఇంట్లో ప్రాణం చెప్పి ఆ గుండసిద్ద కింద ఇంటి ముందర కూర్చున్నాడు ఇంట్లో అడుగు పెట్టినాడన్నా చూడు ఇసం లేదా ముసలోడి ఇసం ఇసం లేదా కొట్టుకున్న వాళ్ళు లేరా తీసుకున్న వాళ్ళు లేరా అన్నం గెలిచిన నేనే కొట్టిన నేనే తీర్చిన నేనే కొడుకాని ఒక్క కొడుకాని నల్లగిరి రావద్దని కాదందరా ఎందుకు వచ్చుకోరత్తారని కాదందరా అన్నం పెట్టినా పెట్టకుండా నేనే సర్పంచ్ తచ్చిదా సాయప్ప సాయం అంటే బరదుడి నాదంటే నీ తోడ ఉంటే శనులు కాబట్టి అన్నా నేను ఇక్కడ ఉండడానికి రాలే ఏంది నీ చేతికి రాకీని అట్టు వెళ్ళిపో బంగారో నా చెల్లెరో నా ఎల్లెరో కూర్చో బంగారం కూర్చో 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 కూర్చున్నట్ట నా రక్త సంబంధం కాబట్టి పానం కొట్టుకుని అన్నగాడున్నాడని తెలుసుకొని నా చెల్లె నా దగ్గరికి వచ్చింది మందిగా వచ్చిన రాకెట్లు నాకెందుకు రా నా చెల్లి వచ్చినది మంది పెట్టిన రాకెట్ నాకెందుకు పెద్ద మనిషి నా చెల్లె నాకు రాకెట్ కట్టడానికి వచ్చింది నా రక్త సంబంధం ఎందుకొచ్చిన వారి అంటే ఈ రోజు పవిత్రమైన పండుగ అన్న జన్మ కనుమంతమైనటి పండుగ రెండు మెరుగుతా వచ్చే రాకిట్ల పండుగ దూరదేశం అన్న సత్యశీల రాకిట్ల పుణ్యానికి చూస్తున్నా
నష్టజాతకురాలు అలనాటి కాలం అందునా మన
చుట్టకు రావంగనే ఆ రోజు కాలమందు నీ తల్లి దచ్చిపోయిందయ్యా. నీ తండ్రి చిన్నోడనుకున్నావా? ఇన్ని రోజుల బట్టి అన్నవాడికచ్చి సాధిండు పెంచిండు పెద్ద చేసిండు గాని పెళ్లి ఎద్దామంటే నాలుగు కొత్తలు లేక కొడుకు దగ్గర తోలేదుంటే కొడుకు పెళ్లి ఎత్తడా అని నీ తండ్రి మన దగ్గర తోలేండి. నీ చెల్లెకి పెళ్లి చేసినట్టేదుంటే ఇల్లు లేనోడు 20 లక్షలు అంటాడు, పందిరే తాగలేనోడు 10 లక్షల రూపాయలు అంటాడు. కొత్తపేట సంతల కోడగిత్తలకు ధరట్ల పెరిగిందో, మొగుళ్ళ కూర కట్నం ధరగట్ల పెరిగింది. అందు గురించి ఎవరి చెల్లెనాదా ఎవరి ఆడిబిడ్డనయ్యా? ఆడిబిడ్డను అందు కోరి మారు మారు దెబ్బలు కొట్టి ఇంట్లోకెళ్లి ఎల్లబుట్టు ఏ భాయన్నయ్య శర్వన్న చూసుకోరి మీ చెల్ల దత్తదని చెప్పుతున్నది అరుమాదేవియే. ఎట్ల మాటలు పట్టుకున్నాడయ్యో మాటలు పట్టుకున్నాడు, నా కన్ను తెరిపించినవే బామ రమాదేవి. విద్య గురు బుద్ధి గురు పెళ్ళవే పెద్ద గురు అంటారు, నా కన్ను తెరిపించినావు. ఎవరి చెల్లే భగవల్ల బాంచర చెల్లాని కడగడగడగడ గాథలు పెట్టుకుంటా చెల్లబేటికి వస్తనే ఉన్నాడు. చెల్లబేటికి వస్తనే ఉన్నాడు సావు. ఇక కరెంటు బుగ్గలు ఎదురు పెట్టి సావు పిడాతుంది అంతా.
డాంబర్ గోలి దంచిపోసుకుంటా అవసరం అయితే ఇంత ప్రాణి అవుతాన్ని
చెప్పుశేఖరి వట్టు కొట్టుల నీకు వదిన లేదు అన్నదాలు లేదు నడు ఇక్కడ చెల్లి ఎత్తి కొట్టి ఇంట్లోకెళ్ళి ఎల్ల కొడుతున్నావన్నా ఎరిగి ఇంట్లోకెళ్ళి వెళ్ళి పోదరా అన్నయ్య నువ్వు కొట్టిన దెబ్బలకు చేతికున్న గాజులు వదిలిపోయినాయి అన్నా గాజులు వదిలిపోయా అవరికి తొవ్వంటి పోతంటే గాజులు లేని ఆడదాన్ని గయ్యాడంటరులా నీటికో భిక్షం వచ్చిందని కోరన్నా నీ చేత పది రూపాయల దానం ఎత్తి నువ్వు అయ్యే తొవ్వల్ల ఏ గాజుల మనసెట్టన్న వెళ్తే చేతేడు గాజులే పిచ్చుకోని రాజవన్న వైద్యులు బతుకుతారా అన్నా అంటే గాజులు వేసుకొని మలవరి పోతారా ఇంకా మరణం ఏ మాట ఉన్నది మాట్లాడతా ఆయన మాట మాటకు పది రూపాయలు అంటారు ఎట్టే 10 రూపాయలు పొద్దురాకపోతే 200 దొరుకుతారు తలకాయ రేపు లేదా నీకు ఇంత ఛాయ పొట్టు పెట్టమంటే నా పిల్లవు 10 రూపాయలు అని ఏడుతా దానికి ఆక్షరస్తుంది కానీ ఏ పైసలు ఏ పైసలు ఒక్క మాట మరి నీటి వాడ మగవాళ్ళ ఇప్పుడితే ఈ రాజ్యం లోపల నాకు సగం హక్కు రాపోనన్నా నీతో మగవాడిని అయి పుట్టినట్టయితే నీతో తమ్మును అన్నలో పుట్టినట్టయితే ఈ రాజ్యం లోపల హక్కు నాకు ఉండకపోట్టుకున్న ఆడదానికి మగోడిని అయి పుడితే నీతో సగం రాజ్యం పంచుకోకపోదని అంటాను మగోడు పుడితే వేరే లెక్కాలి నా అన్నను కొట్టమని చెప్పి ఎదురు ఏదో అన్నదమ్ములు దీవుంటారట ఎవడన్నా తిట్టుడానికో కొట్టడానికి వచ్చేది ఉంటే మా అన్నగానికి ఇది కట్ట అవరా అని నా తమ్ముడు కూడా అలవీకి తమ్ముడై ఉన్నట్టే ఇత్తే ఇత్తు పారెత్తట ఇట్లా తీసి పారెత్తాడు ముట్టవచ్చు రూపాయి ఇంట్లోకి వెళ్ళి ఈగెత్తు బంగారం గుడి తరబడ మేము ఈగెత్తు బంగారం గుడి అక్కడ ఏమి లేదు మా ఇంట్లో మూడు దోశల మన్ను వస్తాను లేదు మన్ను బంగారం అనుకో ఇక చీరలు కొనుక్కో నగలు కొనుక్కో మన్ను వస్తాను చూడు నాకు 10 రూపాయలు దాని ఏమంటే నాకు నన్ను వచ్చివా వదనమ్మా నేనేమో పాపం విడుతుంది భగవంతుడు వాడదానికి రాతరాశ అన్నా ఏంటి ఉన్నది బంగారం ఉన్నది బంగారాలు ఉన్నాయి భగవంతుడు ఉన్నాయి నాకేం పర్వాన్ని సంబరపడుతున్నావురా అందుకొరకే అంటారు అన్నా ఆడబిడ్డ దీవెన అరుగు దాటది కోడలు దాని దీవెన కొంగు దాటది అర్తివాన దీవెన పునమార దాటది ఎత్తు ఏడ్చిన వ్యవసాయం పైకి రాదు కోడలు ఏడ్చిన ఇల్లు పైకి రాదంటారు అన్నా ఆడబిడ్డది ఆడబిడ్డ శామ తప్పకుండా జరుగుతున్నాను కన్నీళ్లు పెడుతున్నదియా కన్నీళ్లు పెడుతున్నది సంధ్యారాణి ఇక్కడ నేను ఉండరాదనుకోని కన్న బిడ్డ గిద ఉరికి వచ్చి ఉరికి వస్తున్నది బిడ్డో తండ్రి ఉన్న వేడికి వచ్చి తండ్రి సంగళ్ళ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.